ఊరుకుండుటయే వారి బలము. యెషయా 30వ అధ్యాయం 7వ వచనం. దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండడం అత్యవసరం. నేను దీన్ని మొదటిసారిగా నేర్చుకున్న సందర్భం నాకు గుర్తుంది. ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది. నాలోని అణువణువు ఆందోళనలతో కంపించసాగింది. అత్యవసర శక్తి సామర్థ్యాన్ని వెచ్చించి ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితిలో కనీసం కాలు కదపడానికి కూడా శక్తి లేనట్లుగా అయిపోయింది. పరిష్కరించవలసిన వ్యక్తేమో వెదలకుండా ఊరుకున్నాడు. ఇక నాలో రేకే బడాగ్నికి నేను ఆహుతి అయిపోతానేమో అన్నంత ప్రమాదం రాక నా ఆత్మ లోతుల్లో ఒక మెల్లని స్వరం ఇలా పలికింది, నేను దేవుడినని తెలుసుకుని ఊరుకనే ఉండు. ఆ మాటల్లో ఎంతో శక్తి ఉంది. నేను లోబడ్డాను. నా శరీరాన్ని నా ఆత్మను సముదాయించి నిశ్చలంగా స్థిరంగా పైకి చూస్తూ కనిపెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది, అంత అత్యవసర పరిస్థితిలో నా నిస్సహాయతలో దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినది నా దేవుడే అని. ఆయనలో సేదతీరాను. ఎన్ని భాగ్యాలైన ఆ అనుభవం కోసం వదిలేయడానికి నేను సిద్ధమే. ఆ నిశ్చలతలో నుండి అత్యవసర స్థితి కడతీర్చేందుకు ఒక వింత శక్తి పుట్టుకొచ్చింది. అదంతా విజయవంతంగా పరిష్కారమైంది. నా బలం ఊరికనే ఉండడంలోనే ఉందని నేర్చుకున్నాను. ఇలా నిశ్చలంగా ఉండడము సోమరితనము ఒకటి కాదు, ఇది దేవునిపై గల నమ్మకంలో నుంచి పుట్టిన నిశ్చలత. నిశ్శబ్దంగా ఆందోళన చెందడం నమ్మకం కిందికి రాదు, అది కేవలం మూత బిగించిన ఆందోళనే. విలయ తాండవం అవడమే గాలివానలో కాదు, నాలుకలు చాపే అగ్నిలో, భూకంపంలో కాదు, భయాలు తొలగేది నా నిశ్శబ్దంలోనే, చల్లని మెల్లని స్వరం వినవచ్చేది మౌనంలోనే. దేవుని కొండపై ఓ హృదయమా మౌనంగా ఉండుమా, భయాలు మెండుగా అవసరాలు దండిగా ఉండగా, వాంఛలు విన్నపాలు వెలుగు నోచుకోలేక ఉండగా, అండైన దేవుని నిండు మాటలు ఆలకించుమా. దొరికెను విశ్రాంతి ఆత్మ నిశ్శబ్దంలో, ప్రార్థన స్తుతి మాటలు ప్రక్కన పెట్టి గ్రహించు ప్రేమకి సంపూర్ణ నిర్వచనం దేవుని చెప్పు చేతిలో నీ ఆత్మను పెట్టి. బహుమతి కోసం పాటుపడే ఆటగాడిలా కాక చిత్తశక్తితో స్వర్గంలోకి చొచ్చుక వెళ్ళక పసివానిలా తండ్రి ఒడిలో పవలించు, ఊరుకుండడములోని ఉత్తమత్వం పరికించు.